రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలంటూ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వే సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల సర్వే సభ్య సమావేశం ఎంపీపీ బిక్షపతి అధ్యక్షతన మండల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి జరిగే సర్వే సభ్య సమావేశంలో ప్రజల సమస్యలను గురించి చర్చించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడిన పలు గ్రామాల సర్పంచ్లు ఈ సభకు డుమ్మా కొట్టడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఈ సమావేశంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. సాధ్యమైన వరకు దానికి మన టార్గెట్ అంటూ లేదు. అంటే 400 ఇచ్చినా ఇవ్వడానికి సాధ్యం నాకు 76 వచ్చాయి. 76 నేను ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ రోజు మండల ప్లాన్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దయచేసి గౌరవ సర్పంచ్, ఎంపీటీసీలు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కనుక దయచేసి అందరూ కూడా ప్రతి రైతులను మీరు ప్రోత్సహించి వాళ్ళు ఏవైతే రైతు ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళ వీలైన చోట్ల అంటే ఆ పట్టణానికి ఎక్కడైతే నీళ్లు నిల్వని ఏరియా ఎక్కడైతే ఉంటుందో అని ఎక్కడ నిర్మించుకోవాలి. దాంట్లో 3 డిజైన్లు ఉన్నాయండి. ప్లాట్ఫామ్ సంబంధించి 3 డిజైన్లు ఉన్నాయి. ఏ డిజైన్ అని చూస్ చేసుకోవచ్చు. ఆయన ఏరియాను పెట్టుకుని కూడా ఆ కాస్ట్లో 85,000, 55,000, 65,000 కాస్ట్ ఉంది. దీనిలో మాకు సంబంధం లేదు, నర్సరీ సంబంధం లేదు, కుక్కల సంబంధం లేదు, వైకుంఠ సంబంధాలు కాదు, చెత్త మారి కాదు అనడానికి ఆస్కారం లేదు. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. చార్జెడ్ అమౌంట్ పెట్టడం జరిగింది. మీకున్న బడ్జెట్లో చార్జెడ్ అమౌంట్ పోను, అది పే చేసిన తర్వాతనే మిగతా డబ్బులు మీరు వినియోగించుకోవాలి. మీరు అలా ఏదన్నా మీరు మిస్యూజ్ చేసినట్టయితే మీకు పనస అక్కడ నుంచి అప్పుడు జరుగుతుంది. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ ఒకటి మీ దగ్గర మీ గ్రామ పంచాయతీలో ఒకటి ప్రాబ్లం ఉన్నది. అదే ప్రాబ్లం అంటే దంతపల్లి విలేజ్ ఉంచాలి. దంతపల్లి విలేజ్ ఉంచాలి. సర్పంచ్ తర్వాత ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే విలేజ్కి దగ్గర ఉన్నది, 100 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి కొంచెం దూరం కావాలని అడుగుతున్నారు. అది మీరు అండర్స్టాండింగ్ ప్రకారం మీకు పోతే మీకు ఆల్రెడీ మేము సైట్ ఆల్రెడీ చేసాం. మీకు ఇప్పుడు ఆల్రెడీ చేసాము. మీరు అండర్స్టాండింగ్ ప్రకారం మీరు ఓకే అనుకుంటే అక్కడ కట్టేసుకోవచ్చు. మాకు ఏం అభ్యంతరం లేదు. మీరు మాకు అక్కడ అత్తు మా విలేజ్లో ప్రాబ్లం అయితే అనుకున్నప్పుడు మేము ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకు మీకు వేరే ఆల్టర్నేటివ్ ల్యాండ్ అక్కడ లేదు. మనకు కిషన్ తాండల ఓన్లీ సర్వే నెంబర్ 151 ఒకటి ఫారెస్ట్ ల్యాండే ఉన్నాయి. 3 విలేజ్లు ప్రమోదం పంపినాం. ఒకటేమో దంతపల్లి, పర్వతాపూరు, తర్వాత కాట్యానికి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లో కట్టుకోమని పంపించినాము. ఆల్రెడీ మీ దగ్గర ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు కట్టేసుకున్నారు. ప్రాబ్లం ఉన్నదో ఒక ఓన్లీ కిషన్ తాండలో ఉన్నది. ఇప్పుడు నాకున్న ప్రజెంట్గా ప్రాబ్లం ఏంటంటే కిషన్ తాండ నుంచి వస్తుంది. ఉన్నదాకా